చంద్రబాబుది నిజంగా స్వర్ణయుగ పాలనేనా? చంద్రబాబు పరిపాలన స్వర్ణయుగమా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పాలన స్వర్ణయుగమని జనాలు అనుకుంటున్నారా? కడప జిల్లాలోని కమలాపురం, వెంకటగిరిలో రా కదలిరా కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జనాలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాతియుగ పరిపాలన కావాలా, లేకపోతే స్వర్ణయుగ పరిపాలన కావాలా తేల్చుకోమన్నారు. తన ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డిది రాతియుగ పరిపాలన. తన పరిపాలన నిజంగానే స్వర్ణయుగ పాలన అయితే జనాలు 2019 ఎన్నికలలో ఎందుకు ఇంత ఘోరంగా ఓడించారని నిజాయితీగా విశ్లేషించుకుంటే అర్థమవుతుంది. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీని లాక్కున్నప్పుడు, అంటే 1995-99 మధ్య కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాలన చేశారు. ఎందుకంటే ఎన్టీఆర్ పాలనను జనాలు మర్చిపోయేటట్లు చేయాలి కాబట్టి పాలనా సంస్కరణల పేరుతో జన్మభూమి, రైతు బజార్లు, అధికారుల బదిలీలకు మార్గదర్శకాలంటూ కాస్త హడావిడి చేశారు. మొదటి 4 ఏళ్ళు కాస్త పద్ధతిగా ఉండేది. 1996 ఎన్టీఆర్ చనిపోయిన తరువాత 1999 ఎన్నికలలో రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుండి చంద్రబాబు ఇష్టారాజ్యం మొదలైంది. తాను ఏం చేసినా చెల్లిపోతుందనే ధైర్యం వచ్చేసింది. అప్పటి నుంచి పాలనలో అరాచకాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులను రాచిరంపాన పెట్టారు. ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలు ఇబ్బందులు పడడంతో 2004 ఓడిపోయారు. ఆ దెబ్బకు 10 ఏళ్ళు ప్రతిపక్షంలోనే కూర్చున్నారు. దాంతో తాను మారానని, మునుపటి చంద్రబాబును కాదని పదే పదే చెప్పుకున్నారు. 2014 రాష్ట్ర విభజన రూపంలో 3వసారి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చింది మొదలు తన విశ్వరూపాన్ని చూపడం మొదలుపెట్టారు. అవినీతి, పార్టీ నేతల విచ్చలవిడితనం, భూకబ్జాలు, జన్మభూమి కమిటీల అరాచకాలు, ఎన్నికలలో ఇచ్చిన హామీలను తొంగలో దొక్కేశారు. దాని ఫలితమే 2019 ఎన్నికలలో 23 సీట్ల ఘోర పరాజయం. చంద్రబాబు పాలన ఇంకా జనాల కళ్ల ముందే కనపడుతోంది. అలాంటిది తన పరిపాలనను చంద్రబాబు స్వర్ణయుగ పాలనతో పోల్చుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ది రాతియుగ పాలన కాదు, చంద్రబాబు పాలన స్వర్ణయుగము కాదు. ప్రతి సభలోనూ చంద్రబాబు తనది స్వర్ణయుగ పాలననే చెబుతున్నారు. మరి జనాలు ఏం తీర్పిస్తారో చూడాలి.